పరిగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగాలు దద్దరిల్లుతాయో. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అవును, ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లు. యుగంధర్ భయంకర్, ఆ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారు ఎక్కడ ఉన్నా పట్టి బంధించి తీసుకొని రండిరా. ఏంటి దౌర్జన్యాలు? వాళ్ళ దారికి అడ్డు తప్పుకో. ఓ నువ్వు ఇంతకు ఎవరే నీవు? ఇది మా ఇల్లు, ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ నా బావ. బెదిరిన లేడీ పిల్లల భయంగా ఉన్నదా? వికసించిన నా మల్ల మొక్క ఇంతకు ఇంతకు నీ పేరేమిటే? భారతి. భారతి, నీ అందానికి తగ్గ పేరే. నీ అందం చూస్తుంటే నా హృదయం ఆరాధపడుతుంది. నిన్ను నా అతిథి కౌగుల్లో బంధించి నా మన్మల సామ్రాజ్యానికి పట్టపురాణులు చెయ్యాలని నా మనసు పదే పదే పరవళ్ళు తొక్కుతుంది. ఏమంటావే? ఏమంటానా? నోరు ముసుకుని బయటికి రావమంటాను. కోపంలో కూడా నీ అందం కోటి కాంతులతోటి వెరజిల్లుతున్నదే. నీ అందం చూసినా ఏమగడన బయటికి వెళ్ళగలరా? నీ అందం చూస్తే ఆప్యమ్మకైనా రెమ్మ తగులు పుడుతుంది. మాటలు మరీ అత్తారా నీకు? నిన్ను చూస్తుంటే మాటలే కాదే, నన్ను నేను మర్చిపోతున్నాను. యుగంధర్ భయంకర్, మీరు వెళ్ళిన పని ఏమైందిరా? ఇల్లంతా వెతికాం, ఆ పక్కన ఎక్కడ కనిపించలేదు. ఆ ఇన్స్పెక్టర్ గారు మన రాజన చూసి ఇట్టలా ఎగిరిపోయి ఉంటారు. అలాగే ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ గారిని మనం బంధించాలంటే నవ్వ యవ్వనంతో మిసమిసలాడుతూ ఇచ్చిన దాన్ని మన సొంతం చేసుకోవాలి. అప్పుడు ఇక అప్పుడు వేటగాడి చేతిలో లేడి పిల్ల దొరికినట్లు దొరికిపోతా. యుగంధర్ భయంకర్, నీ యవ్వనంతో మిసిమిసలాడుతున్న ఈ చిన్నది ఎవరో తెలుసా? మనల్ని పట్టుకోవడానికి వెంటాడుతున్నా ఆ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారి మరదలరా ఇది. ఆ ఇన్స్పెక్టర్ గారిని బోనులో బంధించాలంటే యవ్వనంతో మిసమిసలాడుతున్న నీచిన దాన్ని మన సొంతం చేసుకుంటే అప్పుడు అప్పుడు దుర్మార్గుడా, నువ్వు మంచివా మృగానివా? ఒక ఆడదానితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదు? నిన్ను కన్నది కూడా ఒక ఆడదేరా? ఆ విషయాన్ని మర్చిపోకు. భారతి, నేను మానవ రూపంలో ఉన్న రాక్షసుడిలో
చూసిరా ఏ ఆడదాన్ని కాని అంత తేలిక అంత తేలిక విడిచిపెట్టను ఒక ఆడదానికి భయపడి వదిలేసి వస్తారు చావట దద్దమ్మల్ల చూస్తానే అడ్డు తగిలినందుకు నా ఆజ్ఞ ధిక్కరించినందుకు మీ ఇద్దరు జీవితాలకు సరైన గుణపాఠం చెప్పాను ఇక వస్తా